Hi, hello friends, welcome to our channel, friends. Hero Jeptin Dante, Grama or Sachivala Sibendi, probation, Mohitipix Sindhi, Grama or Sachivala Sibendi, Proto Good New Chupindi, Yento Kalanga either Chusna, probationary Vishamlo, Kilakan and Tiskundi. Grama or Sachivala Kara Darshulaku, Inela Padavatidin, probation Prakanchanunaru, Mukamantri Jagan Mohan Reddy, Udoga Sangalato, PRC, Amsapa, Jeripan Churchillo Banga, Ichina Amila Merku, Yenem. అమలుకు ముందుకొచ్చింది అందులో భాగంగా జూలై 1వ తేదీ నుంచి పేస్కల్ వర్తింప చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి అధికారులతో కసరత్తు జరుగుతోంది 118000 మందికి ప్రయోజనం గత అక్టోబర్లో దీనికి సంబంధించి విధి విధానమైన నిర్ణయం ప్రకటిస్తామని అప్పటిలోనే హామీ ఇచ్చారు కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది దీనికి సంబంధించి వచ్చే వారంలో అధికారికంగా ప్రకటన చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు ప్రొఫెషన్ ప్రకటన చేయడం ద్వారా 117954 మందికి లబ్ధి జరగనుంది ప్రొఫెషన్ ప్రకటన వాయిదా పడుతూ వస్తున్న సమయంలోనే సిబ్బంది నుంచి ఒత్తిడి సైతం పెరుగుతోంది ఏదో 10వ తేదీన ప్రొఫెషన్కు ప్రకటన సంబంధించి కసరత్తుతో భాగంగా జిల్లా కలెక్టర్లు సమావేశం కూడా ఇచ్చారు అవసరమైన చర్యల దిశగా సూచనలు కూడా చేస్తున్నారు అర్హత సంబంధించిన వారి జాబితాలో సిద్ధం డిపార్ట్మెంటల్ పరీక్షల్లో అర్హత సాధించిన వారితో పాటు నిరంతరాయంగా 2 ఏళ్ల పాటు పని చేసిన వారికి ప్రొఫెషన్ ప్రకటించనున్నారు ఇక ఏబీపీఎస్సీ ద్వారా శాఖపరమైన పరీక్షలు నిర్వహించి ఏఎన్ఎం ఉద్యోగాలకు కూడా ప్రొఫెషన్ ప్రకటించే అంశంపైన పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ప్రకటించిన ఫలితాల్లో 12901 మంది ఉత్తీర్ణత సాధించారు సచివాలయంలో పనిచేస్తున్న 14483 మంది మహిళా పోలీసులు కూడా అర్హత సాధించారు వీరికి కూడా ప్రొఫెషన్ ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సూచిస్తూ ఉన్నతాధికారుల నుంచి సమాచారం పంపారు ప్రభుత్వ హామీ అమల్లో భాగంగా దీంతో ఇప్పటి వరకు సచివాలయ ఉద్యోగుల విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపైన చేస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తున్నట్లు అవుతుందని భావిస్తున్నారు దీని ద్వారా 118000 మందికి రెగ్యులర్ ఉద్యోగులుగా మారనున్నారు ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకంగా మారిన సచివాలయ వ్యవస్థలు ఇప్పుడు ప్రొఫెషన్ ప్రకటన ద్వారా సేవలను మరింతగా ప్రయోజనాలకు దగ్గర చేసేందుకు వీలుగా ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకొని అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇట్లాంటి సచివాలయం న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి